హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఐడియాస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఎందుకంటే అది చాలామంది అడుగుతున్నారనమాట. సో ఆనియన్ జ్యూస్ అనేది అసలు నిజంగా వర్క్ చేస్తుందా హెయిర్కి? ఆనియన్ జ్యూస్ పెట్టుకుంటే హెయిర్ నిజంగానే హెయిర్ రీగ్రోత్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. పర్సనల్గా అడుగుతున్నారు, అలాగే ఇన్స్టాలో చాలామంది అడిగారు. సో అయితే ఆనియన్ జ్యూస్ పెట్టుకోవడం వల్ల ఏమైనా అసలు హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అనేది, అసలు ఇది ఎంతవరకు నిజం అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మిస్ కాకండి, ఎందుకంటే చాలామంది కూడా ఆనియన్ జ్యూస్ అనేది చాలా హెయిర్కి అప్లై చేసుకుంటున్నారు. చాలామంది కూడా చాలా రకాలుగా అప్లై చేస్తున్నారనమాట. సో దాని మీద ఉన్నటువంటి అనేకమైన డౌట్లని ఈరోజు నేను మీకు క్లియర్ చేస్తానమాట. సో మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. సో మీకు వీడియో అనేది అర్థమవుతుంది, సో చాలా వరకు యూజ్ అవుతుంది కూడా ఐ థింక్. సో ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాస్తుంటుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేమంటే నాకు బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో చెప్పినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్దామండి. అసలు ఆనియన్ జ్యూస్ అనేది ఎందుకు డౌట్ వచ్చిందో మరి ఏమో నాకైతే తెలియదండి, బట్ చాలామంది కూడా ఆనియన్ జ్యూస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దాని మీద సరే డౌట్ వచ్చింది కదా, క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని మీద పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నిజంగానే డౌట్ ఉండొచ్చు అండి, ఏంటి ఆనియన్ అంటే మనం కర్రీలో యూజ్ చేసుకుంటాం, ఏదైనా రెసిపీస్లో యూజ్ చేసుకుంటాం, హెయిర్కి ఎలా పెట్టుకోవాలి, హెయిర్కి పెట్టుకుంటే ఈవెన్ మనం ఆనియన్ కట్ చేస్తేనే కళ్ళు మండుతాయి కదా, హెయిర్కి పెట్టుకుంటే మరి స్కాల్ఫ్ అది మండదా, ఏంటి ఎలా పెట్టుకోవాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఏంటంటే కనుక ఫస్ట్ మనం అసలు దీనివల్ల యూజ్ ఉందా, అసలు అవునా కాదా, హెయిర్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఎందుకంటే కనుక కొంతమంది అమెరికన్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు డెర్మటాలజిస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే కనుక కొంతమంది దీని మీద ఒక ప్రయోగం చేశారనమాట. సో స్టడీ చేశారు. సో అది ఎలాగంటే కనుక కొంతమంది లేడీస్ని కొంతమంది జెంట్స్ని తీసుకుని వాళ్ళ మీద స్టడీ చేశారు. సో హెయిర్ ప్రాబ్లం అనేది చాలామందికి అంటే అందరికీ కామనే, ఇప్పుడు జెంట్స్ లేదంటే లేడీస్ లేదు, అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా వస్తుందన్నమాట, చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుందన్నమాట హెయిర్ ఫాల్ అనేది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొంతమంది జెంట్స్ని తీసుకున్నారు, కొంతమంది లేడీస్ని తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి 38 మెంబర్స్ని తీసుకున్నారన్నమాట. తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ ఆనియన్ జ్యూస్ అనేది డైలీ టూ టైమ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారనమాట. సో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే కొంతమంది ఏమైందంటే కనుక హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది, కొంతమందికి అయితే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం లేదు. సో అయితే ఎవరికి రీగ్రోత్ అవుతుంది అని అంటే కనుక ఆనియన్ జ్యూస్ అప్లై చేసిన వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిందనమాట. అది ఎప్పుడంటే కనుక 2 వీక్స్ దాటిన తర్వాత వాళ్ళకి 74% వచ్చేసి వాళ్ళకి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో హెయిర్ రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒక 6 వీక్స్ అంటే 4 వీక్స్ నుంచి 6 వీక్స్ మళ్ళీ కంటిన్యూ చేశారు. సో కంటిన్యూ చేసిన తర్వాత 74% నుంచి 84%కి వాళ్ళు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాగా 6 వీక్స్ తర్వాత 12 వీక్స్, సో ఇలా కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఓకే ఆనియన్ జ్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. సో ఇలా కన్ఫర్మ్ చేయడం తర్వాత నుంచి ఆనియన్ జ్యూస్ అనేది రెగ్యులర్గా హెయిర్కి ఫాలో అవుతూ ఉంటున్నారనమాట. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో కూడా వచ్చేస్తున్నాయి, ఆనియన్ జ్యూస్ షాంపూ వస్తుంది, ఆనియన్ హెయిర్ ఆయిల్ వస్తున్నాయి. సో చాలా బ్రాండ్స్ చాలా రకాలుగా రిలీజ్ చేస్తానమాట. సో ఎందుకంటే కనుక ఆనియన్ జ్యూస్ అనేది హెయిర్కి చాలా అంటే చాలా మంచిదనమాట. ఎందుకంటే మన ఛానల్లో కూడా చూడొచ్చు అనమాట, హెయిర్ గ్రోత్కి నేను అప్లై చేశాను కూడా, బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ అండి. అది కూడా ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే కనుక ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ఆనియన్ జ్యూస్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుందన్నమాట. మన స్కాల్లో ఉన్నటువంటి మాడలో ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ అని ఇవి కూడా ఏం చేస్తాయని కదా స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం వల్ల ఏంటంటే కనుక హెయిర్ అనేది గ్రోత్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. సో బెస్ట్ అంటే బెస్ట్ అనమాట అండి హెయిర్కి ఆనియన్ జ్యూస్ అనేది. సో ఎందుకు యూజ్ అవుతుందో, ఎందుకు యూజ్ అవుతుందో తెలుస్తుంది కదండి, ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇది
యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటే కనుక ఇప్పుడు మనకి స్కాల్ఫ్ మాడ్ ఉంది. మాడ్కి మనకి చాలా, ఎందుకంటే డస్ట్ పొల్యూషన్ అది బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ అది పట్టడం వల్ల ఏంటంటే డండ్రఫ్ వచ్చేస్తుంది. డండ్రఫ్ రావడం వల్ల ఏంటంటే ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ఫాల్ అవుతుంది. సో కాబట్టి మన స్కాల్ఫ్ మీద ఉన్నటువంటి ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే, ఇచ్చింగ్ కానీ డండ్రఫ్ కానీ అలాగే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్, సో ఈ ప్రాబ్లమ్ అన్నిటిని కూడా ఈ ఆనియన్ జ్యూస్ అనేది పెట్టుకోవడం వల్ల మంచిగా అంటే మంచిగా వర్క్ అవుతుంది. మన స్కాల్ఫ్ని అంతా కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఈ క్లీన్ చేయడం వల్ల ఏంటంటే కనుక వాటి మీద ఉన్నటువంటి డెత్ సెల్స్ కానీ ఇచ్చింగ్ కానీ డండ్రఫ్ కానీ ఇవన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. ఇవన్నీ క్యూర్ అయిపోయిన తర్వాత మనకి స్కాల్ఫ్ అనేది నీట్గా ఉండడం వల్ల, క్లీన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా త్వరగా పెరగడానికి స్టార్ట్ అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్ అనేది త్వరగా పెరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇందులో ఇటువంటి మంచి మంచి గుణాలు ఉన్నాయండి ఆనియన్ జ్యూస్లో. కాబట్టి ఎవరైనా సరే ఇంకా పెట్టుకోవడం స్టార్ట్ చేయకపోతే కనుక ఆనియన్ జ్యూస్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరు పెట్టుకోండి, ట్వైస్ ఏ వీక్ పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఆనియన్ జ్యూస్ చాలామందికి పడకపోవచ్చు, అంటే స్మెల్ వస్తుంది కదా చాలామందికి. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం డ్రాప్స్ వేసుకోండి. సో ఈ విధంగా కొన్ని డ్రాప్స్ వేసుకుని పెట్టుకుంటే ఇంకా మనకి ఆ స్మెల్ కూడా, అసలు ఆ వాసన అది, ఆనియన్ జ్యూస్ చాలామందికి ఇష్టం ఉండదు కదా, సో ఆ వాసన అది రాకుండా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట అండి. నేను ఆల్రెడీ నా వీడియో కూడా నేను చేశాను అనమాట, అది కూడా ఎలా అంటే ఆలివ్ ఆయిల్ కలిపి నేను పెట్టుకున్నాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది మీకు నేను ఎండ్ కార్డులో చూపిస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అనమాట, వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. సో చాలా అంటే చాలా పనిచేస్తుంది. అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోతో మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యానని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఏమన్నా ఆనియన్ జ్యూస్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కదా సరే మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి అడగొచ్చు, నేను మీకు జెన్యున్గా రిప్లై ఇస్తాను అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇక్కడ వచ్చేసి చూడండి నా హెయిర్ అనమాట. సో నా హెయిర్ అయితే ఇక్కడ పిక్ పెట్టాను కదా మీకు. సో ప్రీవియస్గా అయితే ముందు నా హెయిర్ ఎలా ఉండేదన్నమాట. సో నేను తీసుకున్న కేర్ కానీ, నేను వేసే హెయిర్ ప్యాక్స్ కానీ, సో వీటన్నింటి వల్ల నా హెయిర్ అయితే ఇంత గ్రోత్ అయిందనమాట. చాలా ఒత్తుగా అండ్ అలాగే చాలా లాంగ్గా బ్లాక్గా కూడా ఉంటుందండి. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.